అల్లు రామలింగయ్య శత జన్మదిన పండగని అల్లు అరవింద్ గారు కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ ప్రముఖుల మధ్యలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఆయన విగ్రహం కట్టించి అల్లు స్టూడియోస్ అనే ఆయన కోరిక తీర్చారు. ఇక్కడ మన పాత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎల్బి శ్రీరామ్, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భర్ణి, చాలా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరినీ పిలిచి కామెడియన్స్ అయిన బ్రహ్మానందం, ఆలి, మిగతా అందరినీ కూడా సన్మానించారు. ఈవెంట్కి ముఖ్యమైనది ఏంటంటే అల్లు అరవింద్ గారి తల్లి 92 ఇయర్స్, ఆవిడ ఆవిడ పేరు కనకరత్నం. ఆవిడకి బుక్ ఇనాగ్రేషన్ ఇచ్చారు. గోపిచంద్ గారు ఫస్ట్ బుక్ కాపీ తీసుకొచ్చి కనకరత్నం గారికి ఇచ్చారు. కనకరత్నం గారిని అల్లు రామలింగయ్య గారు చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. కనకరత్నం గారు రాట్నంపై నూలు చేయడంలో డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చారు. రాట్నంపై నూలు చేయడం అంటే ఖాదీ ఉంటుందండి, ఖాదీలో ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రాన్ని రాట్నం అంటారు, దానిపైన నూలు చేస్తారు. నూలు అంటే థ్రెడ్ అండి, దానిపై నుంచి దారం చేస్తారు. ఈ బుక్ గోపిచంద్ గారు ఇచ్చేటప్పుడు ఆవిడ నలుగురు మనవరాళ్ళు, సురేఖ గారి ఇద్దరు అమ్మాయిలు శ్రీజ, సుస్మిత మరియు వసంత గారి ఇద్దరు అమ్మాయిలు స్టేజ్ మీదే ఉన్నారు. దాని తర్వాత ఉపాసన అండ్ స్నేహారెడ్డి వచ్చి జాయిన్ అయ్యారు.